हरिः ॐ श्रीमात्रे नमः। विना वेङ्कटेशं न नाथो न नाता सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रहिच्छ प्रहिच्छ। మీరు చూస్తున్నది కొమరం భీం జిల్లా ఆశ్వాబాద్లోని గంగాపూర్ బాలాజీ టెంపుల్। దీనికి పురాణ గాథ కూడా ఉన్నది। ఇది ఒక వాగు ఒడ్డుకు ఉండి చాలా పవిత్రమైన మహిమాన్వితమైనటువంటి శ్రీ ఆలివేల్ మంగళలక్ష్మీ సైత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం। ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది। చెట్లు గుట్టలు నీళ్లతోని ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణంలో ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది। పూర్వము ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడు ఇక్కడ ఉండేటువంటి వాడట। అతడు ప్రతిదినం కూడా ఇక్కడ నుంచి రహస్య మార్గం గుండా తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుండేవాడట। ఆయనకు కూడా క్రమేణ వృద్ధాప్యం సంభవించి అతను అక్కడికి వెళ్ళడం చాలా కష్టంగా అయిందట। అప్పుడు ఆ భగవంతుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు వెంకటేశ్వరుడు కూడా తన భక్తునికి కష్టమవుతున్నది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి గుట్టకే, ఇది మొత్తం గుట్ట వెంకటేశ్వర స్వామిది, ఈ గుట్టకే స్వయంభూగా వెలిశాడని ప్రతీతి। మాఘ శుద్ధ పూర్ణిమ నుండి మూడు రోజులు కూడా ఇక్కడ చాలా గొప్పనైనటువంటి జాతర జరుగుతుంది। త్రయోదశి చతుర్దశి పున్నమ ఈ మూడు రోజులు కూడా ఆ తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడనే నివసిస్తాడు, ఇక్కడనే వసిస్తాడు అనేటువంటి ఒక ప్రత్యేకత కూడా ఈ దేవాలయానికి ఉన్నది। అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించుకొని ఆ ఆలివేల్ మంగ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని పునీతులు కావాలి అని కోరుకుంటున్నాం। ఎందుకంటే భగవంతుడు ఇల్లవేళలా ఎక్కడ పడితే ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండె ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దాన వాగ్రిని వింటే అని మనకు నరసింహ స్వామి అవతారంలో చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు। ఈరోజు అందరం ఈ విగ్రహాలు పురాతనమైనటువంటివి, స్వయంభూవి చూసి దర్శించుకొని ఆ వెంకటేశ్వరుని యొక్క కృపకు పాత్రుడు కావాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం। శ్రీయ కాంతాయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాస